Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎంపీ అడ్రస్ ఎక్కడ? రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ అందులో గుంటూరుది ప్రత్యేకమైన స్థానం. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాతో పాటు రాజధాని పరిధిలో ఉండడంతో ఈ సీటు కోసం రాజకీయ పార్టీల్లో ఎక్కువ డిమాండ్ ఉండే నియోజకవర్గంగా నిలుస్తుంటుంది. ఎంపీ అభ్యర్థి ఆర్థిక బలం, అంగబలం ఉన్నవాడైతే ఇక్కడ విజయం సాధించడం సులువు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థుల కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రస్తుతం గుంటూరు లోక్సభ నుంచి ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కార్యాలయం గుంటూరు నగరంలో ఉంటుంది. జయదేవ్ చిత్తూరు జిల్లాలో ఉన్న అమరరాజ కంపెనీలో కానీ సింగపూర్లో కానీ ఉంటూ వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. 2014 ఎన్నికలకు ముందు గుంటూరు నలువైపులా కంపెనీలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవడంతో ఆయన విజయం సాధించారు. జయదేవ్ మొదటిసారి ఎంపీ అయినప్పుడు రాష్ట్రంలో టీడీపీనే అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆయన చిత్తశుద్ధి చూపితే వివిధ రంగాల్లో సంస్థలను ఏర్పాటు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉండేవి. అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులోకి వస్తారంటూ ఆయనపై సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే రోజులు గడిచిపోయాయి. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా ఆయనే పోటీ చేసి విజయం సాధించారు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. 2014-2019 మధ్య అందుబాటులో ఉన్నన్ని రోజుల్లో కనీసం సగం రోజులు కూడా ఆయన గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో లేరు. రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించడంతో పాటు టీడీపీ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ స్థానాలనే గెలుచుకోగలిగింది. అనంతర పరిణామాల్లో అమర రాజా కంపెనీ వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం లాంటి పరిణామాలు జరిగాయి. వాస్తవానికి ఎక్కువ మంది ప్రజలకు గుంటూరులో ఎంపీ కార్యాలయం ఎక్కడుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన రానున్న ఎన్నికలలో సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చెప్పుకోదగిన సంఖ్యలో కూడా గుంటూరుకు అవసరమైన వాటిని ఎంపీ తేలేకపోయారనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. ఈసారి ఎంపీగా ఎవరు పోటీ చేసినా, ఎవరు విజయం సాధించినా అభివృద్ధి చేస్తే చాలంటున్నారు ఇక్కడి ప్రజలు.